వామ్మో నాకు ఫస్ట్ కచ్చినప్పుడు చిన్నగా లేకుండా నా మురిపెం మా ఊరు లీడర్లు అందరూ వచ్చి వాళ్ళు కరిచేది ఓట్లు పండగప్పుడు ఏ గుర్తు మీద ఓటేయాలో ఇది మన గుర్తు ఇది మన గుర్తు అని ఒకటికి పది మాటలు చెప్పేటోళ్ళు అరే ఎన్ని మాటలు చెప్తారన్న నాకు ఒక్క చెప్తే వంద మాటలు చెప్పినట్టే అయినా నా ఓటు నీకేపో అని చెప్పినా ఫస్ట్ సారి కదా ఓటేసేది మురుసుకుంటా పోయి లైన్లన్నీ ఓ అర్ధగంట అయినాక లోపట్టుకోయినా నా గుర్తింపు కార్డు కూడా చూపించిన ఇంతనే ఆఫీసర్ సార్ ఉండి ఏందమ్మా ఎన్ని మాటలు ఓటేస్తావు ఆల్రెడీ చేసినావు కదా అని అన్నాడు ఒక్క పారి ఓటేసినామంటే సినిమా టాకీస్ టికెట్ చింపేసినట్టే సబ్బు రుద్ది రుద్ది ఏలు అరగాల గాని మరకైతే పోదు ఏం కలుపుతారో గానీ ఏ స్నోళ్లే మళ్ళా ఓటేయకుండా ఏలకు బందోబస్తు వస్తారు పక్కో నోట్లు దొంగోట్లు వేయకుండా ఆఫీసర్లు ఆపుతా అంటే మనోళ్ళు చూసుకుంటూ ఉంటారా రెండు ఆకులు ఎక్కువనే చదివిన వాళ్ళు మంచిగా ఉత్తు తయారు చేసిండ్రు తోలు బుర్రలు అనుకో రాదు ఒరిజినల్ ఏలు కాదని ఏర్పడని కూడా ఏర్పడది ఏలుకు తోడుకొని లోపట్టుకోతే ఉత్తుత్తి ఏలుకు ఇంకంటిస్తారు ఓటేసి బయటకు వచ్చి పెన్నుకు క్యాబ్ తీసేసినట్టే ఈ బుర్ర ఉడవీకి ఇంకోటి తోడుక్కొని మళ్ళీ ఎన్ని ఓట్లు వేయాలనుకుంటే అన్ని ప్లాస్టిక్ ఏళ్ళని తెచ్చుకుంటే అయిపోతుంది అంతా ఎన్నో బయట దేశపోలే తెలివేమో అని అనుకునేరు వాళ్ళు ఇంకు తయారు చేస్తే దానికి ఇరుగుడును మన మహారాష్ట్రంలో కనిపెట్టిండ్రు దొంగోట్లు వేయాలి అనుకునే మస్తు అక్కరికి అనుకో రాదు ఇవాళ ఆడ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినాయి ఒకరోజు ముందుగానే ఏలు బుర్రలు మార్కెట్లకు దిగినాయి మరి బుర్రల బేరం ఎవరికి పడలేదో కానీ ఉబ్బాగకుంటుర్రికచ్చి పోలీసు వాళ్ళ చెవులు తిండ్రు ఇగేముంది మందితోని ఎక్కువ ఓట్లు వేపిద్దామని ఇంటిని తయారు చేసిన వాళ్ళు కూడా ఓటేయకుంటాయి ఆఖరికి కానీ గింత తెలివి గింత ఇకమతి ఉన్న వాళ్ళను జైలబెట్టుడు కంటే ఏ ఏ తీరులో దొంగోట్లు వేయచ్చో మన మొత్తం ఎరుకుంటుంది కాబట్టి ఇంకొకరు దొంగోట్లు వేయకుండా చూసే కొలువుకు తీసుకుంటేరా అంటే నూటికి నూట ఇరవై వాళ్ళు నాయం చేస్తారు ఓ దిక్కులు ఒల్లి మా ఓట్లు తీసేసిండ్ర అంటే మా ఓట్లు తీసేసిండ్రని సెలబ్రిటీలే లబ్బలకుర్రు